అటు ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద, ఇటు అమరావతిలో భూములు ఇచ్చిన వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ల మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆ విచారణ అనేది వాయిదా పడింది. యాక్చువల్లీ కేఎం జోసెఫ్ అండ్ హృషికేశ్ రాయలతో కూడినటువంటి త్రిశంభ ధర్మాసనం వాళ్ళకి టేకప్ చేసినటువంటి కేసులు విచారించుకుంటూ చివరికి ఆ బెంచ్ యొక్క సమయం అంటే ఈరోజుకు సంబంధించిన కార్యకలాపాలు ముగిసిపోయే టైం వచ్చేసరికి అమరావతిలో భూములు ఇచ్చిన వ్యక్తుల తరపున లాయర్ పాలీ నారిమన్ గారు ఈ కేసు విచారణ ఈరోజు ఉంది కదా అనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తే, అప్పుడు ధర్మాసనం ఏమనింది, మేము ఏదైనా కేసును పరిశీలించకుండా మొత్తం స్టడీ చేయకుండా వాదనలు వినలేము, కాబట్టి ఈ కేసు విచారణను వాయిదా వేస్తాం. సో ఈ నెల 7వ తేదీకి మేము దీన్ని వాయిదా వేస్తాము అని చెప్పి ధర్మాసనం చెబితే అమరావతి వాళ్ళ తరపు న్యాయవాది నారిమన్ తానేమన్నారు, సరే మీరు పరిశీలించలేదు అంటున్నారు కాబట్టి నేను మొత్తం వివరాలతో క్లుప్తంగా ఒక నోట్ అనేది మీకు ఇస్తాను, అండ్ అదే సమయంలోనే మాకు దీని మీద పూర్తి వాదనలు వినిపించడం కోసం వారం రోజుల సమయం కావాలి అని చెప్పి తాను అడిగారు. వారం రోజుల సమయం కావాలి అని అప్పుడు ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, లేదు ఇది విచారణ సోమవారమే చేపట్టండి అని చెప్పి తను వాదన అంటే తను తన ఒపీనియన్ చెబితే, అప్పుడు అటు సైడు నారిమన్ జోక్యం చేసుకొని మార్చిలో హైకోర్టు స్టే ఇస్తే అమరావతి మీద తీర్పిస్తే మార్చిలో తీర్పిస్తే వాళ్ళేమో ఇప్పుడు సుప్రీంకోర్టులో 6 నెలల తర్వాత SLP వేసి ఇప్పుడేమో తొందరగా కావాలంటున్నారు అని ఆ విషయాన్ని ధర్మాసనం దగ్గరికి తీసుకెళ్తే, అప్పుడు ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదం అడిగింది ఎందుకు అంత తొందరగా కావాలంటున్నారు అని అంటే, వాస్తవానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయట్లేదని చెప్పి కోర్టులో చాలా ధిక్కరణ పిటిషన్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ ఒక కొలిక్కి రావాలి అన్న ఈ విచారణ సాగాలి, త్వరగా టేకప్ చేయాలి అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అటు వాళ్ళేమో వారం రోజులు సమయం కావాలన్నారు, ప్రభుత్వ న్యాయవాది ఏమో సోమవారమే విచారణ చేపట్టండి అన్నారు. ఈ క్రమంలో ఇద్దరి ఆర్గ్యుమెంటు ఇద్దరి పాయింట్స్ టేకప్ చేసుకున్నటువంటి ధర్మాసనం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14కు వాయిదా వేసేది, 10 రోజులు తర్వాత దీని మీద విచారణ సాగబోతూ ఉంది. ఇంతే సుప్రీంకోర్టు ఈరోజు దీని మీద జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక మీడియా దీన్ని అసలు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఏమని చెబుతున్నారు, ఈరోజు అమరావతి విచారణ అనేది 14కు వాయిదా వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ధర్మాసనాన్ని తొందర పెడితే, ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది మార్చిలో దీని మీద తీర్పిస్తే 6 నెలలు లేటుగా ఎందుకు పిటిషన్ వేశారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తలంటేసింది అని చెప్పి ఇంకేవేవో చెబుతూ ఉన్నారు. ఏమంటారు, సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఏం జరిగిందని చెప్పి తెలియని వాళ్ళు అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, హవ్వా సుప్రీంకోర్టు ఎంత మాట్లాడిందా, ఇన్ని మాట్లాడిందా సుప్రీంకోర్టు, నిజంగానే తలంటిందా అని చెప్పి అనుకుంటారు. ఆడ జరిగింది ఒకటి, వీళ్ళు దీన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చెప్పేది ఒకటి, భలే ఉండదే వీళ్ళ ఎపిసోడ్లు.